అంటే ఆ వీడియో నేను కూడా చూశాను. దాంట్లో తను ఏమంది అంటే, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రిటిష్ ఫారినర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మన సాంప్రదాయ దుస్తులు కట్టుకొని చేస్తారు, అది కంపల్సరీ చేయాల్సింది. సో మనం అక్కడ పోయినప్పుడు వాళ్ళ సాంప్రదాయ దుస్తులు ఉన్నాయి, వాళ్ళైతే అటైర్ ఉంటుందో ఆ అటైర్ లో చేయాలి కంపల్సరీ. సో అది తప్పేం లేదని వాళ్ళ నాన్నగారితో పర్మిషన్ తీసుకున్నాక చెప్పి చేసింది. సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ వాళ్ళు ఏం వాళ్ళ స్కిన్ చూడరు, ఎంతసేపు కూడా స్కిన్ చూడరు. ఇక్కడ మనకంటే స్కిన్ ఇది. సో ఇక్కడ తెలుగు మన సాంప్రదాయాలు కనుక చూస్తాను కానీ అక్కడ పర్టికులర్ చూడరు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే డాన్స్ చూస్తారనేసి అక్కడ ఆమె క్లారిఫికేషన్. స్టైల్ మాత్రమే చూస్తారు, ఏం బట్టలు వేసుకుంది లేకపోతే ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అదేం చూడరు. సో చూసే విధానం బట్టి ఉంటది అన్న, మనం కూడా చూసే విధానం బట్టే ఉంటది బ్రో. సో అది ఫస్ట్ మీరు చూసే విధానం మార్చుకోండి, ఎవరు ఎలా చేస్తున్నారు ఏ సాంగ్ అది చేస్తున్నారు. ఇంకొక కామెంట్ వచ్చేసి, బ్రదర్ ఎన్ని చెప్పినా హస్బెండ్ ని వదిలి నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా వేస్ట్. మల్యాల్ రణధీర్ అంట, మల్యాల్ రణధీర్. సో హస్బెండ్ లేకుండా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా వేస్ట్ అని అంటే, ఇప్పుడు హస్బెండ్ వదిలేస్తే ఏం చేయొద్దా? వర్క్ చేసుకోవద్దు, పోనీ తన ప్రొఫెషన్ గా వెళ్ళొద్దు, ఏం చేయాలన్న మరి? అండ్ ఇంకోటి, హస్బెండ్ వదిలేసిందంటే అది వాళ్ళ పర్సనల్ అన్నా, అది వాళ్ళ పర్సనల్. హస్బెండ్ వదిలేసి అంటే ఎంతమంది, జానక గురించి పక్కన పెడితే పెద్ద పెద్ద యాక్టర్స్ డివోర్స్ అయి ఉన్నారన్న, వాళ్ళ గురించి ఎందుకు టాపిక్స్ దిగారు వీళ్ళు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు, వై ఓన్లీ జానక అంటే? ఒక తెలంగాణ నుంచి వచ్చింది, ఒక పల్లెటూరు నుంచి వచ్చింది, ఒక ఇక్కడ నుంచి వచ్చింది, ఏమని ఏం మాట్లాడినా ఓకే నడుస్తుంది అనే కదా. సో అది. అండ్ ఇంకోటి, అదంతా పక్కన పెడితే అది వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్న, ఆమె డివోర్స్ అయిందా అది లేదా, లేకుంటే పిల్లోడు ఉన్నాడా లేడా, హస్బెండ్ ఉన్నాడా లేదా, లేకుంటే ఫోక్ సాంగ్స్ చేస్తున్నా ఏం చేస్తున్నా, ఇట్స్ కంప్లీట్లీ హర్ పర్సనల్. మనం ఏం చూడాలి, ఎలా చేస్తున్నారు, సాంగ్ బాగుందా సాంగ్ బాగాలేదా, పర్సనల్ ఎందుకు ఇంటర్ఫీర్ అవుతారన్న వీళ్ళు. నాకు తెలిసి కామెంట్ చూస్తే వీళ్ళకి అక్క చెల్లి అమ్మ ఎవ్వరు లేనోళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేస్తారు. అంటే ఇప్పుడు మీ ఇద్దరు గురించి ఉంది కామెంట్, ఆమె పెద్ద సావిత్రి నువ్వు పెద్ద మెగాస్టారు, మరి మీరిద్దరు మీరందరికీ లైఫ్ ఇస్తే మిమ్మల్ని వదిలిపోయారు, మరి ఎందుకు రా అయ్యా సెల్ఫ్ డబ్బా, మీలాగా మాకు ఎవరు లేరు అని ఫేమస్ కాలే, అందరూ సొంత టాలెంట్ మీద వస్తున్నారు. మేము కూడా మా సొంత టాలెంట్తోనే పైకి వచ్చినామన్న, జానమ్మ కానీ నేను కానీ, నాలో టాలెంట్, ఆమెలో టాలెంట్ ఉంది కాబట్టి ఆమె బయటకు వచ్చింది, నాలో టాలెంట్ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చిన. అండ్ టాలెంట్ ఉన్న వాళ్ళలో చాలా మంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందులో మేమిద్దరం కంటే ఇట్లా, ఇప్పుడు ఆమెలో ఒక టాలెంట్ ఉంది, నాలో ఒక టాలెంట్ ఉంది. సో ఒక్కొక్క టాలెంట్ చూసి ఒక్కొక్క ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో అంతే, ఇప్పుడు మాకు టాలెంట్ ఉంది, మీకు టాలెంట్ లేదని మేము ఎక్కడ ప్రచారం చేయలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవన్నీ పక్కన పెడితే, జానక్క సైడ్ డాన్సర్ని హీరోలుగా, సైడ్ డాన్సర్ని హీరోయిన్లుగా చేసి ఫోక్ సాంగ్స్ లో మెయిన్ లీడ్ పెట్టి చేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఎవరు మాట్లాడరే, మంచి ఎవరు మాట్లాడరే, అంతే కదన్న. సావిత్రి చిరంజీవి అని కాదు, కానీ ఎవరి టాలెంట్ వాడిది, టాలెంట్ ఉంటే డెఫినెట్ గా పైకి వస్తారు. ఆ టాలెంట్ ని మనం కరెక్ట్ గా ఎక్కడ యూజ్ చేయాలి అనేది మనకు తెలుసుండాలి. అంతే, ఎవరికి వాళ్ళ హీరోలు, అంతే అంతే, సావిత్రి చిరంజీవి కాకుండా ఎవరికి వాళ్ళ హీరోలు, అంతే. నీ రంగంలో నువ్వు హీరో, అంతే, వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళ హీరో. నెక్స్ట్, ఇంకా నువ్వు నాట్ ఓన్లీ ప్రొఫెషనలే కాదు పర్సనల్ కూడా చేస్తున్నారు, పర్సనల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దానికి కూడా నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వు. అరే దాన్ని వాళ్ళ పిల్లగానికి తండ్రిని తెచ్చి పెట్టమని చెప్పురా అనేసి అన్నాడు దశరథ్ వీరమల్లాల. దశరథ్ వీరమల్లాల కామెంట్ పెట్టడం ఎందుకన్నా, వాళ్ళని చేయమను కదా, వాళ్ళని ఒక మీ ఒకవేళ జానక ఇట్లాంటి సెలబ్రిటీని కలవడం కొంచెం ఇబ్బంది కాబట్టి ఒక ఒక కెమెరా పెట్టుకొని మాట్లాడండి. వాళ్ళ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విడిపోయి వాళ్ళు ఇద్దరు విడిపోయారు కదా, వాళ్ళతో వెళ్ళి పర్సనల్ గా మాట్లాడండి, కలపండి. అరే వాళ్ళకే లేదన్నా ప్రాబ్లం, అన్న వదిలేసి అన్న లైఫ్ అన్న చూసుకుంటున్నాడు, ఆమె వదిలేసి ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. సో వాళ్ళకి ఇద్దరు మధ్యలో ఏ క్లాషెస్ అయినా ఎవరికీ ఒక క్లారిటీ లేదు. పోనీ వాళ్ళ లైఫ్ ను తెచ్చి సోషల్ మీడియాలో పెట్టి సో రీజన్ వల్ల నేను వదిలేసాను, సో అండ్ సో రీజన్ వల్ల నేను వదిలేసాను క్లారిటీ ఇస్తే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని తెలుస్తుంది. అక్కడ అసలు వీళ్ళకి కింద తెలియదు, మీద తెలియదు, లోపల తెలియదు, బయట తెలియదు, పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని పెట్టేస్తారు. సో వాళ్ళని ఇప్పుడు పిల్లని తెచ్చి పెట్టమంటే అది వాళ్ళ పర్సనల్ ఉన్నా, వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళు ఎట్లా ఉండరు కలిస్తే అనేది అది వాళ్ళ పర్సనల్. ఎంతసేపు ప్రొఫెషనల్ లైఫ్, ఎంతసేపు ప్రొఫెషనల్ లైఫ్ చూడాలి, కానీ పర్సనల్ వెళ్ళడం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఒకవేళ ఇప్పుడు ఇది కూడా నీకు సంబంధించే పెట్టాడు కామెంట్ బాను సుతారి అంట, ఓకే, ఒకవేళ జాను లిరి నీకు సపోర్ట్ చేయకపోతే నీ ఫీలింగ్ ఏంటి? జాను లిరి సపోర్ట్ చేయకపోతే నా ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఒకవేళ నాలో టాలెంట్ లేకపోతే సపోర్ట్ చేయకపోయేవాళ్ళేమో, టాలెంట్ ఉంది కాబట్టే సపోర్ట్ చేస్తారు ఎవరన్నా. అది కూడా చెప్పొచ్చు, అంటే మీ ఇద్దరు ఫస్ట్ ఎట్లా పరిచయం అయింది అనేది కూడా చెప్పొచ్చు. అదే ఇప్పుడు నేను ఒకప్పుడు అక్క ఏవైతే నాకు నచ్చి నేను అక్క పక్కన రీల్ చేసేవాడిని. యాక్చువల్లీ స్టార్టింగ్ లో అక్క డ్రెస్సింగ్ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్ గా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినా, నాకు ఇట్లా కొన్ని క్వాలిటీస్ అమ్మాయిలో నాకు చాలా ఇష్టం, లైక్ లాంగ్ హెయిర్, లైక్
ట్రెడిషనల్ అటైర్ లంగా ఓని లైక్ జ్యువెలరీ అలాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందులో జానకు కూడా నాకు చాలా ఇష్టం, అంటే వేరే విధంగా కాదు నాకు అమ్మ అక్కల అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా ఇష్టం అన్నమాట. నాకు వచ్చే వైఫ్ ఇలా రావాలి అని నాకు అట్లుండే. సో అదే నాకు నచ్చి అక్క పక్కన బాగా డివైడ్ చేశారు టిక్టాక్ లో. సో చేస్తే అక్కకి నా స్టైల్ నచ్చి అరే బాగా ఇస్తున్నాడు తమ్ముడు మంచి టాలెంట్ ఉందని చెప్పేసి నన్ను పిలిపించి సాంగ్ ఇవ్వడం జరిగింది. సో నేను ఒకవేళ నాలో టాలెంట్ లేకపోతే ఎవరు ఇయ్యరు కదా. సో టాలెంట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసింది. సో నాకనే కాదు చాలా మందికి సపోర్ట్ చేసింది, చాలా మందికి సపోర్ట్ చేస్తారు కూడా టాలెంట్ ఉన్న వాళ్ళు అందరు పైకి వస్తారు. డాన్సింగ్ అంటే అన్ని రావాలి కానీ ఈమెకు ఫోక్ మాత్రమే వస్తాయి. మీరు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే జానక రెగ్యులర్ గా ఫోక్ డాన్స్ చేస్తుంది అన్న, రెగ్యులర్ గా ఫోక్ డాన్స్ చేస్తుంది అని చూసే మనం రెగ్యులర్ గా ఆమెనే చూస్తుంటాం. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేవి జానకవే వస్తాయి, ఎక్కడో కొన్ని కొన్ని వేరే వాళ్ళు వస్తాయి కానీ మ్యాక్స్ జానకవే వస్తాయి. ఆమెను మనం డైలీ మార్నింగ్ లేవంగానే యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ పెట్టంగానే ఫోక్ సాంగ్స్ లో ఆమె కనిపిస్తుంది. కాబట్టి మనం రెగ్యులర్ గా ఒకటే పర్సన్ చూసి 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 మనకి సేమ్ స్టైల్ సేమ్ ఫోక్ అని అనిపిస్తుంది. నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ ఇయర్ ఈ సాంగ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకో సాంగ్ చేయమను, వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి సాంగ్ చేయమను, అప్పుడు ఇలాంటివి రావు. సో డిఫరెన్స్ కనిపిస్తుంది, ఆరే మంచిగా చేసింది అని అంటారు. సో రెగ్యులర్ గా రోజు ఇప్పుడు అక్క పెట్టుకుంటే రోజు షూట్స్ ఉంటాయి ఫోక్ సాంగ్స్. సో రోజు చూసి 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 మనకు అట్లా అనిపిస్తుంది. సో యా ఇది కూడా డాన్స్ సంబంధించే దీంట్లో ఇదే క్వశ్చన్ లోనే, అన్ని డాన్స్లు ఒకే రకంగా ఉన్నాయి, నీకన్నా జాతలో రికార్డింగ్ డాన్స్లు వేసేవాళ్ళు నయం, నెవర్ గివ్ అప్ 1 2 3 అంట, నీకన్నా జాతరలో రికార్డింగ్ డాన్సులు వేసే వాళ్ళు నయం అంటారు. ఓకే, సో రికార్డింగ్ డాన్సులు అంటే నాకు తెలిసింది ఏంటంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు అన్న, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు. సో అబ్బాయిలందరూ ఇట్లా బాయ్స్ జెంట్స్ అందరు ఇట్లా ఎగబడతారు అనమాట రికార్డింగ్ డాన్స్ అంటే బేసిక్ గా వల్గర్ గా ఉంటది, బాగా ఫుల్ గా తాగొస్తారు. సో అట్లా రికార్డింగ్ డాన్స్ నయం అనమాట. మంచిగా పల్లెటూరు అమ్మాయి లాగా మంచిగా ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఫోక్ సాంగ్స్ చేస్తే చెడ్డ, అంతే కదా నా కామెంట్ అర్థం అదే కదా. సో అలాంటి డాన్స్ నయం, ఇలాంటి డాన్స్ వేస్ట్. సో వీళ్ళు ఎటు తీసి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టాలనుకుంటున్నారు, అది ఎందుకు పెట్టాలనుకుంటున్నారో కూడా నాకు అర్థమైతలేదు. యా అదే బ్రో, మీరు చెప్పే కామెంట్లనే మీకు ఆన్సర్ ఉంది. ఎవరైతే ఈ కామెంట్ పెట్టిరో ఈ కామెంట్లనే ఆన్సర్ ఉంది. నువ్వు పెట్టిన కామెంట్ మళ్ళీ నువ్వు ఒకసారి చదువుకో, నీకే అర్థమవుతుంది. చింతకాయల లోకేశ్వరి అంట, ఇది దీని ఓవర్ యాక్షన్. ఇది దీని ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్ అంటే దీనికి యాడ్ గా దీన్ని అర్జెంట్ గా డి షోలో నుండి తీసిపడేయండి. ఓవర్ యాక్షన్ అంటే ఏంటన్న, బేసిక్ గా ఓవర్ యాక్షన్ అంటే ఏంటి, ఓవర్ గా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడమా, లేకుంటే ఓవర్ గా మాట్లాడమా, లేకపోతే ఎక్కడన్నా రూడ్ గా బిహేవ్ చేయడం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇవన్నీ వస్తాయి, ఓవర్ గా మాట్లాడడం లేకపోతే ఓవర్ గా యాటిట్యూడ్ చూపించడం, వీటిని ఓవర్ యాక్షన్ అని నేను ఫీల్ అవుతా. అండ్ డి షోలో నుంచి తీసేయాలి అని అంటే ఎందుకు తీసేయాలి, ఎందుకు వెళ్ళకూడదు డీకి, డీలో ఉంటే డీలో నుంచి ఎందుకు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఎవరు తీసేయడానికి వీళ్ళెవరు. సో ఆమె టాలెంట్, ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి ఫోక్ ఇండస్ట్రీలో కష్టపడుకుంటూ వచ్చింది, ఆమెకంటూ ఒక ఇప్పుడు ఒక పేరు జాను అంటే ఎవరు అందరికి తెలుసు. సో ఆమె సొంత కాలతో ఆమెకు వచ్చింది, ఆమె ఎవరు తీసుకురాలేదన్న ఫోక్ ఇండస్ట్రీకి. ఉంటారు బ్యాక్ సపోర్ట్ లో ఉంటారు, బట్ ఆమె అంతకు ఆమె నిలదొక్కుని ఒక పేరు తెచ్చుకొని ఇంత ఇన్ని ఇయర్స్ లో వర్క్ చేసిన తర్వాత ఆమెకు డీ స్టేజ్ అనేది కూడా దొరికింది. ఆ డీకి వెళ్ళిన తర్వాత కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టడం ఏమన్నా, యా టాలెంట్ ఉంది కాబట్టి డీ వరకు వెళ్ళింది, మళ్ళీ డీలో నుంచి తీసేయడం ఏంది, వీడెవరు చెప్పనీకి. అదే అదే, చూస్తే చూడు లేకుంటే లేదు, నచ్చితే చూడు లేకుంటే లేదు. ఇప్పుడు వీళ్ళందరూ మనం చెప్పుకున్న కామెంట్లు అన్ని కూడా డైరెక్ట్ అటాక్ చేసిండ్రు, కానీ కొంతమంది ఇందులో అంటే పాజిటివ్ వేలను చెప్తూ తనలో నెగిటివ్ చెప్తున్నారు. జాను అక్క వల్ల పాపం మంచి డాన్సర్ వెనకాల ఉండిపోతున్నారు, కొంచెం వాళ్ళని గుర్తించి డాన్స్ నీ డాన్స్ రూపంలో చూడండి ప్లీజ్. ఓకే, జానక్క వల్ల కొంతమంది డాన్సర్లు వెనకబడిపోతున్నారు, ఇదే కదా కామెంట్. యా నేను ఏమంటా అంటే, ఒకప్పుడు ఒకనొకప్పుడు అంటే మనకు ఒక ఫేస్బుక్ ఉన్నిందన్న, ఇన్స్టాగ్రామ్ కూడా అప్పుడు ఎవరు అంత వాడేవాళ్ళు కాదు, టిక్టాక్ కూడా అప్పటికి రాలేదు. అప్పుడంటే అవును మేము మంచి టాలెంటెడ్ పర్సన్స్ అది ఇది అని చెప్పేసి ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, నా గురించి చెప్పుకుంటే నేను కృష్ణానగర్ లో అయితే ఇట్లా తిరిగేవాడిని ఛాన్సుల కోసం, బికాస్ అప్పుడు ఎటువంటి ప్లాట్ఫామ్ లేకుండా అన్న, వీడియోస్ తీసి నేను ఇది అని డాన్స్ చేయని చూపించుకోవడానికి, యాక్టింగ్ చేసి చూపించుకోవడానికి, పోస్ట్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ కానీ టిక్టాక్ కానీ ఇట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో టిక్టాక్ అని ఒకటి ఉండే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది, రీల్స్ వచ్చినాయి, సో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అండ్ రూపాయి ఖర్చు లేకుండా యూట్యూబ్ షార్ట్స్ యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మన టాలెంట్ ఏందో మన టాలెంట్ చూపించుకొని మనం పైకెత్తిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ప్రయత్నించకుండా, మీరు మీ టాలెంట్స్ మీరు చూపించుకోకుండా, ఉన్న ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకోకుండా, ఎవరో పైకి వస్తుంటే వాళ్ళని చూసి మీరు ఓవర్ పొసెసివ్ గా ఫీల్ అయ్యి ఇట్లాంటి కామెంట్స్ పెట్టడం అనేది అంటే అంతే ఓర్చుకోలేనితనం అని అంట. ఇవన్నీ
అంటే నేను ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన క్లారిఫికేషన్ కి నిజంగా ఇప్పుడు తన వల్లనే ఎన్నికనే ఉండిపోతున్నారా డాన్సర్లు? అసలు కాదన్న. అరే అన్న, అట్లంటే ఇప్పుడు ఎంతమంది ఉండొద్దు? ఇప్పుడు అట్లంటే ఇప్పుడు ఇప్పుడు ఫోక్ సాంగ్స్ లో చేస్తున్న వాళ్ళందరూ డాన్సర్లు అందరూ వెనకబడిపోయినట్ట. పోనీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు చేస్తున్న వాళ్ళు చూయించుకోవట్లేదు వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళ స్థాయి ఉంటుంది అంతే. అండ్ ఇంకోటి వాళ్ళు చూయించుకోవాలి కూడా. ఇప్పుడు ఎవరైనా సరే నేను ఏదైనా